ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వంపై మరిన్ని బాణాలు ఎక్కుపెట్టేందుకు గులాబీ దళం రెడీ అవుతోంది. కేంద్ర వైఖరికి నిరసనగా రాబోయే రోజుల్లో అనుసరించాల్సిన వ్యూహంపై కసరత్తు చేస్తోంది. అవసరమైతే దేశవ్యాప్తంగా ధర్నా నిర్వహిస్తామని సీఎం కేసీఆర్ ప్రకటన చేయడంతో మంగళవారం ఢిల్లీ ధర్నాపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ శాసనసభాపక్ష సమావేశంలో భవిష్యత్ కార్యాచరణ ప్రకటించనున్నారు గులాబీ దళపతి. రెండు నెలలుగా వరి ధాన్యం కొనుగోలుపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య జరుగుతున్న వివాదం మరింత ముద్రేలా ఉంది. ఇప్పటికే నియోజకవర్గాల్లో కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా ధర్నా నిర్వహించిన టీఆర్ఎస్ ఢిల్లీ వేదికగా గళమెత్తేందుకు రెడీ అవుతోంది. వరి ధాన్యం కొనుగోలు చేసేంత వరకు తాము ఆందోళనలు చేస్తామని ప్రకటించిన సీఎం కేసీఆర్ మంగళవారం సాయంత్రం 4 గంటలకు తెలంగాణ భవన్లో జరగబోయే టీఆర్ఎస్ శాసనసభాపక్ష సమావేశంలో భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్నారు. పెద్దల సభ కోసం ఎంపిక చేసిన అభ్యర్థులను శాసనసభాపక్ష సమావేశంలో సీఎం కేసీఆర్ పార్టీ నేతలకు పరిచయం చేయనున్నారు. కేంద్రమే యాసంగి వరి ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తోంది తెలంగాణ ప్రభుత్వం. క్షేత్రస్థాయిలో నిరసనలు పెంచుతూనే జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై గులాబీ పార్టీ కసరత్తు చేస్తోంది. త్వరలో పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో పార్లమెంటులో కేంద్రం వైఖరిని ఎండగట్టాలని టీఆర్ఎస్ భావిస్తోంది. పార్లమెంట్ సమావేశాల సందర్భంగానే హస్తినలో ధర్నా చేసే అవకాశాన్ని కూడా కేసీఆర్ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. అవసరమైతే జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వం తెచ్చిన రైతు చట్టాలను వ్యతిరేకించిన పార్టీల మద్దతు కూడగట్టే యోచనలో కూడా గులాబీ బాస్ కేసీఆర్ ఉన్నట్లు సమాచారం. ధాన్యం కొనుగోలు కోసం ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు వివరిస్తూనే రైతులకు ప్రత్యామ్నాయ పంటలపై అవగాహన కల్పించే దిశగా కూడా సూచనలు చేసే అవకాశాలున్నాయి. వచ్చే యాసంగి ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేస్తామని అధికారికంగా ప్రకటించాలని తెలంగాణ ప్రభుత్వం డిమాండ్ చేస్తోంది. రైతు ఎజెండాతో పాటు ఇతర అంశాలపై సీఎం కేసీఆర్ కేంద్రంపై పోరుకు సిద్ధమవుతున్నారు. తెలంగాణ రాజకీయాల నుంచి ఢిల్లీ రాజకీయాల్లోనూ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా నిలిచేందుకు ప్లాన్ చేస్తున్నారు. గతంలోనే ఫెడరల్ ఫ్రంట్ అంటూ సీఎం కేసీఆర్ 15 రోజుల పాటు పలు రాష్ట్రాలకు వెళ్లి పలువురు సీఎంలను పార్టీల నేతలను కలిశారు. ఆ తర్వాత ఎన్నికలు రావడంతో పెద్దగా దృష్టి పెట్టలేదు. తెలంగాణలో మరోసారి అధికారం చేపట్టడంతో పాటు దేశ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసేలా స్కెచ్ వేస్తున్నట్లు తెలుస్తోంది.